తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ నేతలు పార్టీలు మారుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రత్యేకంగా బీఆర్ఎస్ కూడా వలసలు వస్తున్నాయి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. నిజానికి రాజకీయాలు ఇలా మారడం పైన ఏమంటారు, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనతో పాటు రఘునందన్ పన్నడి తెలుసు సార్, రాజకీయ నేతలు పార్టీలు మారడం సమంజసమా కాదంటారు? సి భారత రాజ్యాంగం నిషేధించలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాల్సింది లేదు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీ ద్వారా ఎన్నుకోబడినటువంటి పదవిలో ఉండి పదవి మారుతున్నప్పుడు మాత్రం భారత రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది. దానం నాగేందర్ ఇష్యూడు పెద్దగా అవుతుంది, అసలు దాని తనపైన వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు ఎక్కడ కూడా దానిపైన స్పందించట్లేదు, ఎలా చూడొచ్చు? సి ముందు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి స్పీకర్ కంప్లైంట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంది. 19 మంది గెలిస్తే 12 మందిని జాయిన్ చేసుకుంది. ఆ రోజు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారో ఈరోజు కూడా స్పీకర్గా అదే నిర్ణయం తీసుకుంటారు. దీన్నే భూమి గుండ్రంగా ఉంటుంది అని సైన్స్లో చెప్తారు. ఇప్పుడు మనం పగలు వెలుతురులో ఉన్నామని విర్రవీగిన రోజులకి అమెరికాలో చీకటి ఉంటుంది, ఇంకో 6 గంటల తర్వాత అమెరికా వెలుతురులోకి వస్తుంది, మనం చీకటిలోకి పోతాం. సో దిస్ ఈజ్ కాల్డ్ నేచర్ సైకిల్. ఇట్ ఈస్ నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని, వాళ్ళు చేసింది వాళ్ళకే వస్తుంది. శివుడు భస్మాసురునికి వరమిస్తే భస్మాసురుడు అంటాడంట, నేను ఎవడి నెత్తి మీద చేయి పెడితే వాడు వస్తాడన్నావు కదా దేవుడా, మరి ముందుగాల నీ నెత్తి మీదనే పెట్టి ప్రయోగం చేయాలని అని అంటాడంట. అట్లున్నది ఇప్పుడు వీలేడు. కవిత ఇష్యూకి సంబంధించి మనం ఏ విధంగా స్పందించాలి, ఒక అడ్వకేట్గా మీరు ఎలా చూస్తారు ఈ కేసుకి సంబంధించి? సో కవిత విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు ఈరోజు హియరింగ్ వింటున్నట్టుంది. సో ఒక విషయం కోర్టు ముందు ఉన్నప్పుడు ఒక అడ్వకేట్గా ఐ షుడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్. భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్టుకు సంబంధం లేదని మాత్రమే ఒక లైన్ చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం, అసలు ఈ అంశం ఏ విధంగా చూడొచ్చు? ఒక జాతి కోసం నాకున్న అనుమానం ఏంటంటే బహుశా చంద్రశేఖరరావు గారే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రవీణ్ సార్తో అట్లాంటిది పెట్టించిండేమో. చంద్రశేఖరరావు ఆడిన రాజకీయ క్రీనీడలో ప్రవీణ్ కుమార్ గారు బలైనరేమో అనేది నా బాధ. గతంలో అసలు ఎలక్షన్లకు ముందే రెసిగ్నేషన్ చేసిన వెంటనే బీఆర్ఎస్లోకి వెళ్తారన్నారు, కానీ వెళ్లకుండా బీఎస్పీలోకి వెళ్ళడం జరిగింది. సో అందుకే నేను చెప్తా ఉన్నాను కదా, అది చంద్రశేఖరరావు గారు ఆడినటువంటి రాజకీయ క్రీనీడలో గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బలిపశువు అయినమో అనేది నా బాధ అంటున్నాను. ఓకే, మీరు ఒక ఎంపీగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది సార్? మెదక్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అక్కడ గెలిచి వస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్.